Hi, hello, namaste. Welcome to Young Chef. మనం షెఫ్లో ఒక యమ్మీ యమ్మీ డెలీషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి జూబ్లీహిల్స్ నుంచి చెస్సీ వచ్చేసింది. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ జెస్సీ. హాయ్ ఎలా ఉన్నా? యా నైన్ గుడ్. మీరు? నేను చాలా బాగున్నాను. జెస్సీ కార్తీక్ రాలేదా? లేదు రాలేదు. అయ్యో ఎందుకు తీసుకురావచ్చు కదా. అలిగాడు అలిగాడా? అయ్యో ఎంత పని జరిగినది. నువ్వు కూడా ఇలా మాట్లాడడం ట్రై చేసావా ఎప్పుడైనా? ఏమయ్య చేసావా సినిమా వచ్చిన తర్వాత నుంచి? లేదు లేదు లేదు. కానీ అందరు నిన్ను బాగా ఇమిటేట్ చేసేవాళ్ళేమో నాకు తెలిసి. చేసేవాళ్ళు. కానీ రాగానే జెస్సీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే చిన్న పిల్లలు లిటిల్ ప్రిన్సెస్ లాగా అంత పింక్ వేసుకుంటారు చేసారా, అలా మొత్తం పైనుంచి కిందకి అన్ని పింక్ వేసుకుంది. నాకు చెప్పులు కూడా కనిపిస్తున్నాయి. అది అమ్మాయిలకు నైజం కదా. నువ్వు కుకింగ్ బాగా చేస్తే నీకు గిఫ్ట్ ఇస్తా, అది కూడా మ్యాచింగ్. ఓకేనా? సో ఇంతకీ ఏం చేస్తుంటావు జెస్సీ? నేను ఫిజియోథెరపిస్ట్. మరి ఏ రెసిపీ చెబుతున్నావు? స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీ. మరి లేట్ చేయకుండా స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ఎల్లుల్లి పేస్ట్, పండుమిర్చి పేస్ట్, ఉప్పు, నూనె, ధనియాల పొడి, పసుపు, టమాటా ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి. స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో జెస్సీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ కడాయి కావాలి, ఆయిల్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ వేసావు, సపాకాయలు వేసావు, టప్ టప్ అంటున్నాయి నా మీదకి. సో నెక్స్ట్ చికెన్. దాన్ని పట్టుకుని వచ్చి దాన్ని కాలు ఇట్లా ఫిజియోథెరపిస్ట్లో ఇలా ఇరక్కొడతడు, అలా ఇరక్కొట్టి తీసుకొచ్చి వేసినట్టుంది. ఏమైనా మూత పెట్టాలా? అది అలా అవుతుందా? పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చా? థ్యాంక్ యూ అండి ఆప్షన్ ఇచ్చినందుకు. ఇలా ఎంతసేపు కుక్ చేయాలి? 2 మినిట్స్. ఓకే, సో ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఫిజియోథెరపిస్ట్ అనుకున్నావు, కానీ నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్ ఏంటి? డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసా? వాట్ ఈస్ దిస్ రే? ఇక్కడ డాక్టర్, మళ్ళీ ఇటు వచ్చేసరికి ఫార్మల్. ఎలా? చిన్నప్పటి నుండి పోలీస్ ఫ్యూచర్ గోల్ పోలీస్ అనమాట. సో ఈ డిప్లొమాలో ఫ్రీ సీట్ అనమాట, సో అందుకే వేస్ట్ చేయదు కదా, అందుకే చదువుకున్నాను. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పోలీసా, లైక్ డాడీ? లేదు, నేను యాక్చువల్లీ ఆర్ఫన్. అంటే ఫస్ట్ నుంచి అనాథమేనా? అంటే నా చిన్నప్పటి నుండి నేను అనాథాస్టల్లోనే పెరిగాను. సో మొన్న రీసెంట్ దాకా కూడా అక్కడే ఉన్నా. నాకు ఇట్లా 3 ఇయర్స్ ఉన్నప్పటి నుండి అనాథాస్టల్లోనే ఉన్నాను. సో అక్కడే స్టడీస్ చేయడం కానీ ఇంకా అక్కడే కంప్లీట్గా ఇంకా అదొక ఇల్లు టైప్లో అక్కడే పెరిగాను అన్నమాట. మమ్మీ డాడీ అసలు తెలియదు? తెలియదు, ఫేసెస్ కూడా తెలియదు. కానీ ఇట్స్ ఓకే, మేము ఉన్నాం కదరా నీకు. ఎందుకు ఎవరు లేరు అనుకుంటావు? విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసి నీకు ఎప్పుడు బోర్ కొట్టినా లోన్లీగా ఉన్నా అని ఫోన్ చేసి స్వీట్ ఇదా చిల్ అవుదాందా అని పిలిచేసే నేను వచ్చేస్తాను. ఎవరు లేరని ఫీల్ అవ్వకు. ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చేసాను అంటున్నావు కదా, ఎక్కడ ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు? సో నేను ఇండివిజువల్గా అపార్ట్మెంట్స్లో రెంట్కి ఉంటున్నాను. అంటే ఇంతకుముందు హాస్టల్ ఉండేదానివి, ఇప్పుడు బయటకు వచ్చేసాను అంటున్నావు కదా. అంటే బయట రియల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అలా నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావేమో కదా. మొన్న రీసెంట్గా లాక్డౌన్ అయింది కదా. యా, సో నాకు మెయిన్లీ ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి షెల్టర్ ఇంపార్టెంట్. ఫుడ్ ఉన్నా లేకపోయినా మెయిన్లీ షెల్టర్ ఇంపార్టెంట్ కదా. సో ఆ టైంలో నేను షెల్టర్ కోసం చాలా ఇబ్బంది పడ్డా. హాస్టల్స్ అన్నీ క్లోజ్. అవును. సో నాకు షెల్టర్ లేదు, ఎవరు లేరు, రిలేటివ్స్ ఎవరు లేరు, ఎవరి ఇంటికన్నా వెళ్దామన్న. సో ఆ సిచ్యువేషన్లో అందరినీ పంపించేస్తున్నారు హాస్టల్లో నుంచి. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా హాస్టల్లో. పంపించేస్తున్నారు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి, నాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. అలానే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ప్రతి వాళ్ళకి చెప్పుకుంటూ పోతుంటే ఎక్కడో చిన్న చూపు చూస్తారు అనేది ఒక ఇంటెన్షన్ నాకు. సో అందుకే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి అని చాలా ఏడ్చుకుంటూ, చాలా మిడ్ నైట్ మళ్ళీ అది ఆ టైంలో ఇంకా సర్లే ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి లగేజ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాను.
సాంగ్స్ పెట్టుకొని ధైర్యం కోసం నడుచుకుంటూ వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, సో తను కాల్ చేసింది అనమాట నాకు, ఎక్కడ ఉన్నావు ఏంటి. ఒకసారి నేను తనకి హెల్ప్ చేశాను, సో తను నాకు హెల్ప్ చేసింది. ఆ సిచ్యువేషన్లో కాల్ చేసి ఎక్కడ ఉన్నావు, లాక్డౌన్ కదా అంటే ఇట్లా షెల్టర్ కోసం వెతుకుతున్నా అని చెప్పి ఏడిస్తే, తను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరే ఉంటారు, తను హైదరాబాద్లోనే ఉంటాడు, నీకు ప్రాబ్లం ఉండదు అంటే సరే అని చెప్పి అక్కడ నుండి పోలీస్ వాళ్ళు, నా దగ్గర 1 రూపీ కూడా లేదు, సో ఇంకా పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళే ఎక్కించేశారు కారు. సో అటు సైడ్ వెళ్ళే క్యాబ్ ఎక్కించేశారు, అక్కడ నుండి మధ్యలో వాళ్ళు వదిలేశారు. అక్కడ దిగ కరెక్ట్, అక్కడ కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు, అక్కడ దిగగానే మళ్ళీ వాళ్ళు వేరే క్యాబ్ ఎక్కించారు. సో అక్కడ నుండి సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాను. కానీ దీంట్లో నీకు అలా మళ్ళీ పోలీస్ వాళ్ళు రిలేట్ అయ్యేసరికి నీకు ఇంకా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింటుంది కదా. అంటే స్ట్రాంగ్ అని కాదు, సో ఇప్పుడు నేను మెయిన్ రీజన్ పోలీస్ అవ్వడానికి అవ్వాలి అనుకోవడానికి రీజన్ ఏంటంటే నా అంతటికి నేను వెళ్ళి వెతుక్కోవచ్చు పేరెంట్స్ని, మమ్మీ డాడీని ఎక్కడ ఉన్నారు అనేది. సో ఇప్పుడు ఎవరికైనా చూడండి అని పని ఇచ్చామనుకో, మన పనికి ఆతలే అన్నట్టు లైట్ తీసుకుంటారు. సో ఎందుకు ఆ శ్రమ నాకెందుకు అన్నట్టు నేనే చూసుకుంటే హ్యాపీ కదా. ఆ స్ట్రగుల్ ఏదో నేనే పడాలని ట్రై చేస్తాను. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ, అలా ఇంత బ్రేవ్గా డేరింగ్ అండ్ డాషింగ్, అమేజింగ్ రను. అండ్ జెస్సి వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే అలా మా జెస్సి చూడండి ఎంత ముద్దుగుమ్మా, ఎలా ఎలా మిస్ చేసుకున్నారు మీరు తన్ని. సో ఇప్పుడు అని కాకపోయినా పోలీస్ అయి ఖచ్చితంగా మిమ్మల్ని వెతికి పట్టుకుంటుంది. దట్ ఈస్ జెస్సి. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినుబారెవరు. వి ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. yes. సో ఇప్పుడు కొంచెం మూడ్ చేంజ్ చేద్దాం. నీకు డాన్స్ వచ్చి అంట కదా, పాటలు కూడా పాడతావని విన్నాను. నేను తర్వాత పాడించుకుంటాలే, కానీ ఇప్పుడు పాపం చికెన్ ఇద్దరి నుంచి ఉడుకుతుంది, దాని బాధ ఎవరికి చెప్పుకోలేకపోతుంది. సో ఒకసారి కలిపేద్దాం, ఇందులో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా అయిపోయాయి. ఓకే, సో చికెన్ బాగా కుక్ అయిపోయినా ఆల్రెడీ, అంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి. సో ఆల్రెడీ అయిపోయాయి, అల్లం పేస్ట్ వేసుకుందాం. దాంట్లో వెల్లుల్లి ఉంటుందా? అల్లం వెల్లుల్లి. ఓకే, పండు మిర్చి పేస్ట్ పేస్ట్. ఓకే, ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. సో పసుపు, ధనియాల పొడి 1 స్పూన్, మిరియాల పొడి. సో నెక్స్ట్ టమాటోస్, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వన్ స్పూన్ ఉప్పు, మూత పెట్టేయచ్చు ఇప్పుడు? పెట్టేయచ్చు. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 10 మినిట్స్. సో 10 మినిట్స్ టైం పడుతుంది చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి. అప్పటి వరకు మన జెస్సీతో ఒక పాట పాడించుకుందామా? ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, అమ్మమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటాను, కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమైంది, మా అమ్మ దూరమైంది. కానీ ఇంత డెప్త్ మీనింగ్ఫుల్ సాంగ్, ఇదేమైనా నువ్వు రాసావా? నేనేం రాయలేదు ఆల్రెడీ, అంటే ప్రైవేట్ సాంగ్. విఆర్ ఆల్వేస్ విత్ యూ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకు ఎప్పుడు ఇదైనా. కానీ నన్ను పిలువు, నేను వచ్చేస్తా. కావాలంటే ఇద్దరం కలిసి చికెన్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి మన చికెన్ ఎలా ఉందో చూద్దామా? చూద్దాం. టడం. సో ఒకసారి నీట్గా కలుపుకొని ఆల్రెడీ మాడనికి వస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొస్తాను. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పండు మిర్చి పేస్ట్, ఉప్పు, నూనె, ధనియాల పొడి, పసుపు, టమాటా ముక్కలు, గరం మసాలా, మిరియాల పొడి. స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత
ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొద్ది వేగాక చికెన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పండుమిర్చి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, టమాటా ముక్కలు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి చివరిగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేసుకుంటే స్పైసీ అండ్ టేస్టీ స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీ రెడీ. స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, టేస్ట్ చేద్దామా? చాలా 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 బాగా చేసావు. థ్యాంక్ యూ. అండ్ పండు మిర్చి పేస్ట్ చేసావు అండి, స్పైసీ స్పైసీగా, వేడి వేడిగా, యమ్మీ యమ్మీగా, సాఫ్ట్ సాఫ్ట్గా, అమేజింగ్. అసలు క్రేజీ చేసావురా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వీఆర్ ఆల్వేస్ విత్ యూ, గుర్తుపెట్టుకో. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. థ్యాంక్ యూ. చూసారు కదా, జెస్సీ చేసిన మెస్సీ స్ప్రింగ్ ఆనియన్ చికెన్ కర్రీ అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అంటే కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.